गुड मॉर्निंग एसपी राजाराव नी एदुरुगाचूडु इन्नाळ्ळु नी रूपंलो उन्न मा एसपी राजाराव इंतटितो अतनी ड्यूटी अयिपोतुंदी नी ड्यूटी मोदलवुतुंदी नंबर थ्री yes. बस बस वदु नुवेंत बेदिरिंचिना नाकु भयं लेदु ना ड्यूटी ना देशानिकि कानि नीलांटि दय्यानिकि कादु अयिते नी चेल्लेलु लत एमैना पर्वालेदन्नमाट अंटे नी चेल्लेल्नि इक्कड रप्पिंचि ना राक्षसुल मुंदु परवेस्तानु नी कळ्ळ मुंदे वाळ्ळु आमेनु नाना हिंसलु पेट्टि चित्रवध चेस्तारु अन्नय्या नन्नु चंपि पुण्यं कट्टुको अन्नय्या अनि नी चेल्लेलु नी काळ्ळ मीद पडि प्रादेयपडुतुंदि नुव्वु सर्वनाशनं अयिपोतावु అది తరువాతి మాట కానీ నీ చెల్లెలి సర్వనాశనం ముందు మాట పోని నన్ను ఇక్కడే ఇప్పుడే చంపేయకూడదు ఆ నీ ప్రాణం కన్నా నీ చెల్లెలి మానవ నీకు ముఖ్యమని మాకు తెలుసు మా మాట విన్నావా నువ్వు నీ చెల్లెలు సుఖంగా ఉంటారు ఏంటా మాట ఏజెంట్ గోపిని తీసుకొచ్చి మాకు అప్ప చెప్పా ఏజెంట్ గోపియా ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఈ ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడు నా దగ్గరకు రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నా నువ్వు వెళ్లి కాస్త సహాయం చేసి తీసుకురా అంతే ప్రయత్నిస్తా కానీ అతను సామాన్యుడు అందుకే నిన్ను పంపించడం ఓడిపోయావో నష్టపోయేది నీ చెల్లెలి నీకిచ్చే గడువు కూడా నాలుగు రోజులే ఓకే మా కళ్ళ నుంచి ఒక్క క్షణం కూడా తప్పించుకోలేవు మోసగించి ఆ క్షణం కూడా బ్రతుకలేవు డాకు Yes, number one. రాజారావు తో వెళ్ళు ఓకే మా అది మొత్తం కథ నువ్వు అసలు ఆ నకిలీ గారి ముఖం చూస్తుంటే హళ్ళిపోయేదాన్ని అబ్బా చాలండి చెప్తుంటేనే దడిగా ఉంది ఇక చూస్తే గుండె అయిపోయింది ఏమండి మా అన్నయ్య గురించి ఏమైనా చెప్పాడా ఏం చెప్పలేదు అయినా మీ అన్నయ్య వాళ్ళ దగ్గరే ఉన్నాడని నమ్మకం ఏమిటి వాడితో గొడవపడి నేను ఇంటికి వచ్చాక ఓ రాత్రి మా అన్నయ్యని తీసుకొచ్చారు వాళ్ళ మీద ఏ రిపోర్ట్ ఇచ్చినా మా అన్నయ్యని చంపేస్తామని బెదిరించి నా నోరు కట్టేశారు అదా సంగతి మరి సంగతి నాతో అప్పుడు ఎందుకు చెప్పలేదు బాగుంది అప్పుడు మీరు ఎవరో నాకేం తెలుసు నా ప్రాణం కంటే మా అన్నయ్య క్షేమమే ముఖ్యం అయితే మీ అన్నయ్య క్షేమం నాకు మరీ ముఖ్యం ఎందుకని ఎందుకని నువ్వే నా ప్రాణానివి గనుక గోపిని నిన్ను తప్పకుండా కాపాడతాడు నాకు నమ్మకం పూర్తిగా ఉందనయ్యా ఈ గడు పద్ధతిని చెప్పాలిగా శిగ్రహంగా మరి ఎందుకు వచ్చావు నువ్వు పొరపాటు పడుతున్నావు అమ్మా నేను నీ సొంత అన్నయ్య రాజారావుని నా సొంత అన్నయ్య ఎవరు నాకు తెలియదు అనుకున్నావా నన్ను ఇంకా మోసం చేయను పోతుకి నువ్వే నా అమ్మ మాట అంటున్నది ఏ నీలా నకిలీ మనిషి అనుకున్నావా నా మాట నమ్ము నేను నిజంగా నీ అన్నయ్యనమ్మా మరొక్కసారి నా ఒంటి మీద చేయతావో జాగ్రత్త పైకి నిజి భగవాన్ ఏమిటి నాకు ఈ శిక్ష నేనేం పాపం చేశాను నా తోడబుట్టిన చెల్లెలతో నిజం చెప్పుకోలేను నేనే నీ అన్నయ్యనమ్మా అని నమ్మించలేను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను ఈ రోజు నా చెల్లెలే నన్ను హీనాతిహీనంగా చూసి గెంటి పారేసింది
लता लता गोपी गोपी लता एम जो बाकीरात मल्ले वा गोपी एवर वाड़े आ नकली मशि इंका तने नम्मी चूसा इधो मन रोटी विरी नेत्र पड़े एजेंट 116 ने इकड़क वस्तना 116 अतो साक्षि अरेस्टे रात्रि रात्रे बास नंबर 1 दीद स्पेशल बॉडीगार्ड रोजे ड्यूटी जॉइन अयी मिस्टर राजाराव मन अड़गे इनफर्मेशन रोजे आफीस नीचे वाई रैलवे पारसेल गोडाउन आ रोज मध्याहन 2 गंटल मैं राइड कदा उत्तर इंतक मुद्दे मंद नकली मंद इपड़ मंदे असल मंद चूँ అవును మరి మీ డిపార్ట్మెంట్ తిరిగే ఉంటుంది ఆ అన్నట్టు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చిన ఉత్తరం హ్యాన్సన్ వాట్ ఇస్ దిస్ ఏమనిచిన ఉత్తరం నువ్వు నిజమైన ఏజెంట్ 116 వి కాదని అండర్స్టాండ్ इतना अरेस्ट कांस्टेबल इतना अरेस्ट थैंक यू मिस्टर राजाराव नुवे वेली स्वयं काफला उंडु ओके सर ఒంటరిగా సిగరెట్ తాగుతున్నా అలవాట్లే తీసుకో అమ్మా నువ్వు అగ్గిపుల్లొచ్చినా నేను తీసుకోను నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా నీ బొందో తెలుసు హాయ్ జాగ్రత్తగా మాట్లాడు ఓయ్ 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 నువ్వు అమ్మంటే నేను వస్తానరా నా తేట చేసి నీ తేట చేసి నోరు మొద్దునారు ఎవరు పోలేకపోతున్నాయ్యా అలా రాలిపోతే సోంగనాయాల నువ్వు పట్టు చూ గట్టి హాయ్ కమడేడే నిలబడరా హాయ్ ఇడో మన పాతకేసలే చిత్తుగా తాగే కానిస్టేబుల్ని కొట్టాడు ఆశాలకుండు వా నానే దొంగ కొట్టుడు కొట్టనేదు జగదాంబ సెంటర్లో పబ్లిక్ గా అట్టుకొని జై అంబాని ఒకటి ఉచ్చుకున్నాను అంతే ఆడు 10 సారకాలు తాగినోడు పడిపోయి పడిపోడు తప్పు రాదా నరబాబా వెండి తీసుకెళ్ వేరే కొట్ల పడరా వేరే కొట్లో ఖాళీ లేదు రెడ్డి గారు ఖాళీ లేదా అయితే తీసుకురా आये चपार ले अंडने जाग्र चुस्ट मैं टी दागत అదేం కుదరదు నేను ఒక్కనే ఇక్కడ ఉండాలా నా టేక చేసి నీ టేక చేసి గెట్ అవుట్ నన్నే కొడతావా నేనంటే ఏమనుకున్నావు జగదాంబ సెంటర్ సెంటర్రా ना
నన్ను క్షమించన్నయ్య. ఎంతో ఆప్యాయతో ఇంటికి వచ్చిన అన్నయ్య అవమానించాను. అనరాని మాటలని గెంటేశాను. నా పాపానికి నిష్కృతి లేదన్నయ్య. లేదు చూడమ్మా, నువ్వు అనుభవించిన దారుణ నరకం వింటుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఆ పరిస్థితుల్లో నీ మనసు ఎలా ఉంటుందో ఊహించలేనంట. నిన్నింత కష్టపెట్టిన పాపం నాదమ్మా. అంత మాట ఎందుకన్నయ్య? జరిగిందంతా ఓ పీడకల. ఇక ముందు మన బ్రతికే ఒక ప్రశ్న. ఆ బాస్ నెంబర్ 1 సస్తే గాని మనకు విముక్తి లేదు. దీనికి ఒక్కటే దారి, మీరు వెంటనే బైరాతో కలవండి. మమ్మల్ని ఇద్దరిని వేటాడుతున్నట్టు నాటకం ఆడండి. అందరం ఒకే చోటుకి చేద్దాం. తాడో పేడో తేల్చేద్దాం. కానీ అక్కడికి చేరే దారి తెలియాలిగా. ఆ దారి ఏమిటో నాకు స్పష్టంగా తెలుసు. వాళ్ళు నా కళ్ళకు గంతలు కట్టి కారులో ఎన్ని మలుపులు తిప్పి తీసుకెళ్లారో బాగా గుర్తుపెట్టుకున్నా. ఇదిగో మ్యాప్ నాకు ఇచ్చారు. వెరీ గుడ్. నేను కథ ఇట్నుంచి నడిపిస్తాను, మీరు అటు నుంచి నడిపించండి.